సో ఈ బైక్లో ఏంటంటే స్పెషాలిటీ, మూడు పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా మాత్రం భలే ఉంది. పోనీ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఉదయం లేచి చూడగానే ఈ కొండ ఇదేంది ఏమో దొరికింది. నెంబర్ ప్లేట్ ఇట్లుంటుంది సౌత్ ఆఫ్రికాలో, ఎవరైనా సరే ఇది యూజ్ చేస్తారు ఖచ్చితంగా. ఫైనల్లీ ఒక అర్ధ గంట జర్నీ తర్వాత అయితే మనం వచ్చేసిన ఇక్కడికి. హాయ్ హాయ్. ఈ స్వెటర్ లేకుండా తోలాలంటే మాత్రం ఇక్కడ కష్టమే, ఎందుకంటే ఫుల్ చలి 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 చలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బైఎస్ అన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా. ఇదే అనమాట ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్ వచ్చేసి. ఇది booking.com లోనే airbnb.com లోనే బుక్ చేసినాం. మొత్తం ఇట్ సైడ్ వచ్చేసేమో 4 రూమ్లు ఉన్నాయి, మనది వచ్చేసేమో 3వ నెంబర్. అన్నీ చిన్న చిన్న రూమ్సే, పెద్ద ఏం లేవు. ఓకే, డీసెంట్ సైజ్లో ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఉండడానికి అయితే కొంచెం తక్కువ లగేజ్తోనే సరిపోతుంది. కానీ ఇంకా మన బైక్లో కానీ ఇంకా అంత ఫుల్ లగేజ్ తెచ్చినామంటే ఇంకా కొంచెం సరిపోదేమో అనిపించింది నాకు. అంటే కంజెస్టెడ్గా ఉంది, ఇప్పటికి కూడా మేము ఏం లేదు. ఒక బ్యాగ్ అక్కడ, ఒక బ్యాగ్ ఇక్కడ కింద పెట్టేసి అయితే అడ్జస్ట్ అవుతున్నాం. బయట టెంపరేచర్ వచ్చేసి అయితే మాత్రం ఇప్పుడు 13 డిగ్రీస్ అయితే ఉంది ప్రస్తుతానికి. సారీ, నేను కేప్ టౌన్ అని చెప్పిన కదా, మనం ఉన్నది కేప్ టౌన్ కాదు, హెర్మానస్ అనే ఒక సిటీ అనమాట. ఇది ఒక చిన్న సిటీ, ఇవాళ ఇక్కడ చూసారు కదా. అండ్ రూమ్ 6 దీని కింద ఉందంట మొత్తం. ఇది రూమ్ 5, ఇది సో ఇక్కడ కనిపిస్తుంది 5, రూమ్ 6, మొత్తం 6 రూమ్లు ఉన్నాయి. సో కార్ పార్కింగ్ కూడా మంచిగానే ఉంది. ఈ ఐడియా అయితే భలే ఉంది పోండి. ఈ రోజుకి ఇప్పుడున్న మన ప్లాన్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఇవ్వండి మీ ఇండియా నుంచి వచ్చేటప్పుడే డాలర్స్ మార్చుకొని తీసుకొని వచ్చినాం. సౌత్ ఆఫ్రికాకి అయితే మాత్రం లీగల్గా మనం మనిషి $10,000 వరకు తీసుకురావచ్చని మేము గూగుల్లో చూసినాం. సో మేమైతే అన్ని తీసుకురాలేదు, మా దగ్గర అన్ని డబ్బులు. మేమైతే బైక్కి ఎంత కావాలో దాంతో పాటు ఇంకొక $100-$200 ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. కరెక్ట్గా $100-$200 ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి అనమాట. అంటే అవి మాకు యూజ్ అయిన ఎట్ అనేది మీకు చెప్తాను నేను. అంటే ఇంకా మేము సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ కూడా కొన్ని ఏటీఎంలో నుంచి విత్డ్రా చేసి అండ్ మళ్ళీ దాన్ని కొన్ని US డాలర్ల కన్వర్ట్ చేసి మేము పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని చాలా కంట్రీస్లో నుంచి రైడ్ చేస్తున్నాం కదా, అక్కడ ఏటీఎంస్ పనిచేసినా పనిచేయకున్నా డాలర్స్ అనేది ఎప్పుడైనా కూడా ప్లాన్ బీలా ఉంటుంది US డాలర్స్. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 Plus లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యున్ గా 5 గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K+ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. సో సేఫ్ సైడ్ అని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా సరే నేనైతే మాత్రం ఒక అట్లీస్ట్ ఒక 300-400 US డాలర్స్ అయినా క్యారీ చేస్తా. కొన్ని కొన్నిసార్లు అదే మమ్మల్ని బతికిచ్చింది కూడా. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా మాత్రం భలే ఉంది. పోనీ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఉదయం లేచి చూడగానే ఈ కొండ. నైట్ టైం నేను వచ్చిన కదా అంత పడుకునే వచ్చినా ఏం లొకేషన్స్ ఉన్నాయో ఏందో నాకైతే ఏం గుర్తులేదు. కాకుండా మాత్రం గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు అయితే మంచి ఘాట్ రోడ్లు కొండల మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు అయితే మ్యాప్స్లో చూసినా నేను. ఇంకా అంతకు మించి నేనైతే నిజం చెప్తున్నా స్టార్ట్ అయ్యి కొంచెం ఇట్లా ముందుకు పోయిందో ఏదో పడుకున్నా. ఇదేంది ఏమో దొరికింది, 1 రన్. ఏ చూడండి మాకు దొరికింది 1 రన్ అంటే ఇది 4.4 రూపీస్ దాచుకుందాం. 2008 బిల్ అంట ఇది. మా ఉదయాన్నే మంచిగా పైసలు దొరికినాయి, అట్లా గుర్తుగా పెట్టుకుంటా ఇది ఖర్చు పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ పైసలు తీసుకొని పోయి బైక్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన మనకి రిజిస్ట్రేషన్ బైక్ మన పేరు మీద చేస్తారనమాట. ఇక్కడ మాకు ఇచ్చింది ఇక్కడ 1 రోజులు వీసా. సో ఇన్ని రోజులు మేము ఏం పని చేసినాం అంటే ఇదే పని చేసింది మేము. ఇంకా యాక్చువల్లీ మనకున్న 1 వీక్ టైంలో వచ్చి ఒక బైక్ తీసుకొని దాన్ని మన పేరు మీద మార్చుకోవాలంటే ఇంపాసిబుల్ అనమాట. లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఎంతోమందికి ఎంతోమంది బైకర్స్కి మెసేజ్ చేసి అడ్ చేసి ఇది చేసి అయితే ఫైనల్లీ సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు బైక్ మన పేరు మీదే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. గౌతెంగ్ అంట, ఇదేందో మరి సౌత్ ఆఫ్రికాలో ఒక రీజన్ అనుకుంటా. ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఇట్లుంటుంది సౌత్ ఆఫ్రికాలో. క్విడ్ ఇది మన దగ్గర ఉంది, కారే టొయోటా RAV4 అంట. ఇది నాకు చూసినట్టు గుర్తులేదు, మరి ఉందో లేదో మీరే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు బైక్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందంటేనే పిచ్చ హ్యాపీ. ఎందుకంటే ఇంక మేము అట్నుంచి బైక్ని మొరాకో వెళ్ళిన తర్వాత మొరాకో నుంచి మెక్సికోకి షిఫ్ట్ చేసి మెక్సికో నుంచి US లోకి ఎంటర్ అవుదాం అన్న ప్లాన్ ఒకటి ఉంది. బట్ అది ఇంకా తెలియదు ఏమవుతుందో ఏంది అనేది చూద్దాం. మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఇంకా సూపరో సూపర్. ఇంకా మనల్ని ఏ బార్డర్ దగ్గర మనకి ఏ టెన్షన్ ఉండదు. వేరే వాళ్ళ బైక్ అయినా రెంటెడ్ బైక్ అయినా అనుకోండి అది కొంచెం ఇబ్బంది ఉంటుంది.
అండ్ చాలామందికి డౌట్ ఏంటంటే కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు ఇండియన్ బైక్ మీద ఎందుకు రైడ్ చేయట్లే అని చెప్పేసి, దాని గురించి కూడా మీకు నేను చెప్తా ఈ రేపటి వీడియోలో అయినా లేదా రైడ్ స్టార్ట్ చేసినప్పుడైనా బైక్ మీద ఎక్కినప్పుడైనా కానీ క్లియర్గా చెప్తా. అదేంటంటే మీరు మీకు చూపించుకుంటూ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నా, ఇక్కడ ఇండియన్ బైక్స్ రోడ్డు దొల్లేమని చెప్పినా అనుకోండి, ఇంత మంచి రోడ్లు ఉన్నాయి, ఒక్కొక్కరు 120 130లో పోతున్నారు, నువ్వు దొల్లేవంటే ఏందని చెప్పేసి అది తప్పుగా కన్వే అవుతుంది. అందుకే ఎక్కడైతే చెప్పాలో దాని గురించి మ్యాటర్ అక్కడే చెప్తా. అయిన కూడా ఇంకొక 2-3 మినిట్స్లో వస్తున్నాడంట, నేను కూడా వెళ్ళిపోయి ఇంకా లోపలికి అన్నీ రెడీ అయిపోతా. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినా నేనైతే ఒక స్వెటర్ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటాను, ఎందుకంటే బైక్లో నేను రిటర్న్ వచ్చేటప్పుడు చలి నాకు పగిలిపోవద్దు. ప్లస్ నేను రైడింగ్ ప్యాంట్ లోపల ఒక లైనర్ వేసుకుంటా చూసారు కదా, సేమ్ అదే వేసుకొని ఇప్పుడు మళ్ళీ నేను వేసుకున్న ప్యాంటే వేసుకున్నా. పోయి బైక్ తొందర రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి మీకు బైక్ గురించి ఫుల్ వీడియో చూపించాలని అయితే నాకుంది. చూద్దాం ఏమైతో. ఇవ్వండి, ఇప్పుడు మేమైతే ఈయన దగ్గరే అనమాట బైక్స్ తీసుకునేది. ఒకటి ఈయనది, ఇంకొకటి ఏమో వీళ్ళ ఫ్రెండ్ది. ఈయన బైక్ తీసుకునేది నేను, వీళ్ళ ఫ్రెండ్ తీసుకునేదేమో చెర్రీ. సో ఇక్కడ చూడండి సౌత్ ఆఫ్రికా అంతా ఎట్లుందా. అయ్యో సారీ, మొత్తం మీద అంతా దుమ్ము దుమ్ము ఉంది. ఇంకొంచెం వెనకల నుంచి చూపిస్తా. ఇది ల్యాండ్ క్రూజర్ కాబట్టి ఇడేందంటే ఇంకా అది మొత్తం ఆఫ్ రోడింగ్లు అటు ఇటు తిప్పి దుమ్ము అంతా ఇటు అంటించుకున్నట్టున్నారు. ఈ బండి కూడా మస్తు ఉంది, చాలా హైట్ ఉంది. ఎక్కాలంటే ఆల్మోస్ట్ ఇవ్వండి మన చిన్న కార్స్లలో స్టీరింగ్ హైట్ ఉంది. ఇది మనం కింద ఇక్కడ ఫుట్ రెస్టే అంత హైట్లో ఉంది. ఇది మోడిఫైడ్ అనుకుంటా. నేను అక్కడ గార్మిన్ చేశారు కదా, ఎవరైనా సరే ఇది యూజ్ చేస్తారు ఖచ్చితంగా. ఇవన్నీ ఇంకా ముందు చూడండి, మొత్తం అన్నీ కొండలే. సూపర్ ఉంది కదా ఇక్కడ లొకేషన్. మాత్రం ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళింటికైతే వెళ్తున్నాం. ఇది ఎట్లాగో చిన్న సిటీనే కాబట్టి తిప్పి కొడితే మొత్తం అంతా కూడా ఒక 6-7 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది. మనం ఎటు పోవాలనుకున్నా 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, ఎంత సిటీ మధ్యలో ఉన్నా కూడా. హ్యావ్ యూ బీన్ ఇండియా? నో. బాబా మంచిగా ఉంది చూడండి కొండలు. ఈ లొకేషన్ అంతా ఇది సూపర్ ఉంది ఫ్రంట్ వ్యూ నుంచి అయితే మాత్రం. నేనైతే ఇక నాతో పాటు బ్యాగ్ తెచ్చుకుంటున్నా, ఇందులో పవర్ బ్యాంక్, కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా అన్నీ పెట్టేసిన నేను, అన్నీ ఇందులోనే సెట్ అయిపోయినాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే స్పీడ్గా ఉన్నప్పుడు సిగ్నల్ పడే లాస్ట్ మూమెంట్లో తిప్పాను, అందుకని ఇట్లా అయింది బండి కొంచెం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం బైక్ మన పేరు మీద మార్చుకోవాలంటే ఇదేంటంటే ఒక అగ్రిమెంట్ అనేది ఉండాలన్నమాట, రెంటల్ అగ్రిమెంట్. దానికోసం అని చెప్పేసి ఈయన ఏం చేసిందంటే వీళ్ళది ప్లేసెస్ ఉందన్నమాట, వీళ్ళ ప్లేస్లో నేను సీజనల్గా రెంట్కున్నట్టు ఒక అగ్రిమెంట్ చేసిరంట. సో అంటే ఒక 1 ఇయర్లో ఒక 2 times 3 times 4 times వచ్చిపోతుంది. నా ఇష్టం ఇంకా పర్టికులర్గా ఎన్ని టైమ్సే రావాలి, ఎన్ని టైమ్స్ రాకూడదు అని చెప్పేసి ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరు మనకు అట్లా భరోసా అయ్యారు ఇంకా మేము ఈయనకి మేము ఉంటామని చెప్పేసి. బట్ ఏంటంటే ఇంకా మాకు 15 డేస్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఎట్లా అంటే ఏందని క్లియర్గా అర్థమైపోయి సరే నేను మీకు ఇస్తా అని చెప్పేసి చెప్పిండనమాట. అదొక మంచి విషయం. ఓహో ఇక్కడ ఏదో అవుతున్నట్టుంది, రోడ్ బ్లాకా లేదంటే ఇంకేంది, ఇది చిన్న రోడ్ కదా ఆపోజిట్. ఓహో ఓకే ఓకే, వన్ సైడ్ ఆపినట్టు వర్క్ జరుగుతుంది అక్కడ. Storm? A storm, yeah. Okay. Yeah, we had about 350 mils of rain overnight. Oh. So you'll see it when we drive along, yeah, the road's broken on the one side. Okay. Where the water came down. And then all the way up to the farm, there's lots of damage on the roads. Yeah, so that's why we... మొత్తం ఫుల్ వర్షం వచ్చి లాస్ట్ ఇయర్ ఈ రోడ్డు అంతా ఇరిగిపోయిందంట మొత్తం. ఒక వరుస కొట్టుకొని పోయిందంటే వీళ్ళ ఫామ్ ఉందంట అక్కడ, ఆ ఫామ్లో కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయిందంట లాస్ట్ ఇయర్. సో ఇక్కడ మబ్బులు చూడండి ఎంత దగ్గర ఉన్నాయో మనకి, అంటే చూసారు కదా మనతో పాటు ఈక్వల్గా ఉంది మబ్బులు. సో ఇంకా ఆఫ్ రోడింగ్ అయితే వచ్చేసినా వీళ్ళది ఇక్కడ ఫామ్ ఉందంట, కోళ్ళ ఫారము ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఈ హెర్మానస్ అనే సిటీకి ఒక 15-20 కిలోమీటర్ల దాకా వచ్చినట్టున్నాం. నేను యాక్చువల్లీ వీళ్ళు ఇంటికి పోతున్నాం అనుకున్నా కానీ ఇప్పుడైతే మనం వీళ్ళ ఫామ్కి వెళ్తున్నాం. మబ్బులు అయితే మాత్రం ఎంత దగ్గరకు కనిపించింది ఇందాక. అండ్ ఇక్కడ పక్కన అయితే ఒక మంచి ఒక లేక్ ఉంది చూడండి, మంచి చెరువు, పెద్ద చెరువే, చాలా ఉన్నాయి నీళ్ళు, క్లీన్గా ఉన్నాయి నీళ్ళు. బాబా ఇక్కడ ఏంది ఇది రూటా లేకుంటే ఇంకేదేందన్నా, కొంచెం అద్దం నీట్గా ఉన్నట్టుంది అందుకే ఇంటి నుంచి తీస్తాను. సో ఫైనల్లీ ఒక 1/2 గంట జర్నీ తర్వాత అయితే మనం వచ్చేసిన ఇక్కడికి. హాయ్ హాయ్ మా
వీడు ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా సూపర్ ఉంది. మొత్తం అన్నీ ఇట్లాంటి డిఫెండర్లే ఉన్నాయి, అండ్ ఇది కూడా డిఫెండరే. సో ఈ మోడల్ అయితే మనకి ఇండియాలో లేదు. అండ్ సో మనం ఇంత దూరం ఎందుకు వచ్చినాం అంటే చూపిస్తూ ఉన్నాడు. ఆగ్రా ఒకటే మీద దూకుతూ ఉన్నాడు. కొత్తలను చూస్తే ఆనందం అనుకుంటా. అండి హాయ్, అండి రెండు బండ్లు అయ్యే. హాయ్ సనీ, వెల్కమ్, నైస్ మీటింగ్ యూ. ఇంకా చూసారు కదా, ఇది వచ్చేసి నా బండి, ఇది వచ్చేసి చెర్రీ బండి. ఎంత హైట్ ఉందో చూసారు కదా, చాలా హైట్ ఉంది. బట్ ఏం కాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీఓ 3891 ఇది నాది. సీఓ 6088 దీని అమ్మ చలి మామూలుగా పెట్టట్లేదు. ఇక్కడ నేను పోయి నాది స్వెటర్ ఉంది తెచ్చుకుంటాను ఇలా లోపల. నేను ఏదో ఎచ్చులుగా దిగినా వణుకు పుడుతుంది ఇక్కడ. అబ్బా ఎంత బాగుందంటే అసలు ఇక్కడ మొత్తం ఈ వెదర్ అయినా అన్నీ కూడా సూపర్ ఉంది. ఇక ఈ తోక నేను ఎక్కడ పోయినా తగిలించుకోవాలి బ్యాగ్. ఇది ఈ స్వెటర్ లేకుండా తోలాలంటే మాత్రం ఇక్కడ కష్టమే. ఎందుకంటే ఫుల్ చలి 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 చలి. ఇది వేస్తే కొంచెం జర్ర నిమ్మలం. ఇది డెకత్లాన్లో తీసుకున్న సేమ్ ఇట్లాంటిదే. నా దగ్గర ఒక స్వెటర్ ఉంది, కాకుండా ఏంటంటే అప్పుడు మనం కొంచెం బక్కగా ఉండే కాబట్టి అది పట్టింది. ఇప్పుడు ఏంటంటే అది పట్టట్లే. ఎప్పుడో 50 కేజీలు ఉన్నప్పుడు కొన్నాం, మరి ఇప్పుడు 80 అయినా కూడా అవుతలే చలి. సో బైక్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి చూసారు కదా, రెండు ఆన్లో పెట్టేసారు, మంచిగా నీట్గా కడిగి పెట్టేసారు. సో ఇంకా మనం ఇంకొక 2 నుంచి 2.5 నెలలు లేదా 3 నెలలు రైడ్ చేయబోయే బైక్స్ అయితే మాత్రం ఇదే. ఒకటి రెడ్ బుల్ ఎడిషన్, ఇంకొకటి ఏమో రెప్సాల్ ఎడిషన్. ఇవే మన బైక్స్. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసేమో నా బైక్ పక్కనుంది చెర్రీ బైక్. సో ఈ బైక్లో ఏంటంటే స్పెషాలిటీ 3 పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి. అదేంది 3 పెట్రోల్ ట్యాంకులు అనుకుంటురా? నేను మీకు పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కాదు, మన రైడ్ స్టార్ట్ అయినాక ఇదొక పెట్రోల్ పంప్, సారీ ఇదొక పెట్రోల్ ట్యాంక్. పెట్రోల్ పంప్లో ఈ ట్యాంకులో కొట్టి ఛాలెంజ్ చెప్పబోయి మిక్స్ చేసి చెప్పిన. సో ఇదొక ట్యాంక్, ఇదొక ట్యాంక్. ఈ మూడు సపరేట్ ఆల్మోస్ట్ ఈ మూడిట్లో మనం ట్యాంక్ ఫిల్ చేసుకుంటే 400 కిలోమీటర్ల వరకు, 500 కిలోమీటర్ల మధ్యలో రేంజ్ వస్తుందని చెప్పారు. మేము కూడా టెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఇదంతా ర్యాలీ కిట్ ఇది మాత్రం. దీన్ని అయితే ఆఫ్ రోడ్లో మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టు వేయచ్చు. ఇంకా ఈ బైక్లో స్పెషాలిటీ ఉంది ఏంటంటే, మనం రైడ్ చేసేటప్పుడు ఈ ట్యాంక్ పగిలిపోయింది అనుకోండి, బైక్ క్రాష్ అయ్యి ఈ ట్యాంక్లోకి పెట్రోల్ రాకుండా ఆఫ్ చేయొచ్చు. అటైనా సరే ఆఫ్ చేయొచ్చు, వెనక పగిలిపోయినా కూడా ఆఫ్ చేయడానికి సపరేట్ సిస్టమ్ ఉందన్నమాట దీనికి. అక్కడ కూడా ఉంది ఆఫ్ చేయడానికి. సో ఇదే బైక్, ఇది ఆల్మోస్ట్ 10 సంవత్సరాల మోడల్ అనుకుంటున్నా. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, నేను హస్క్వర్నాలో. కానీ ఏంటంటే మంచిగా ఉంది బండి. వస్తున్నా బా. వీళ్ళ ఇల్లు ఇవన్నీ మస్తున్నాయి అసలు ఇక్కడ. బాబా ఎంత బాగుందో అసలు ఇక్కడ. ఏ కుక్కలకి చూడండి హౌస్ ఎట్టుందో, లోపల బెడ్ వేసి మంచిగా ఉంది. షూ వేసుకున్నా వేరే ఇల్లు. బా సూపర్ ఉంది ప్లేస్ ఇది. కూర్చుందా ఇక్కడ? అరే మళ్ళీ వచ్చినారా నువ్వు? వచ్చేసారు రీడు. అమ్మా బాబా మామూలుగా లేదు ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఉంది. వీడే ఓనర్ అట్టండి ఇంటికి. చాలా బాగా నచ్చింది అండి. మెయిన్గా నాకేంటంటే ఇట్లా ఒక కొండ మీద ఇట్లాంటి ఒక ఇల్లు ఉండడం అనేది డ్రీమ్ అనమాట. అంటే మనం చూస్తుంటే మొత్తం అంతా కింద లోయర్లా కనిపించాలి. అండ్ ఇక్కడ కొండ మీద ఉంటే ఏంటంటే టెంపరేచర్ కూడా ఎప్పుడైనా కానీ సూపర్ ఉంటుంది. కేక్ ఉంది పని తరా తా. కమ్ హియర్ ఊరికినట్టు చేద్దాం తరా. తోకూపుతున్నాడే రాట్లే ఆఫ్రికాలో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి టింగ్ ఇక్కడ మన రైడ్ ఎండ్ అవుతుంది. యూరోప్ ఆఫ్రికా ఇక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట, పోర్ట్ ఆఫ్ గిబ్రాల్టర్ అని. ఇక్కడ ఎండ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ అనుకుంటాను. ఇక్కడైనా ఇక్కడైనా సమ్ అప్పుడు మూమెంట్ని బట్టి. ఇదిగోండి ఇప్పుడైతే మీ ఇక్కడ లోపల ఇప్పుడు లోపల మేతాన్ని పేపర్ వర్క్ చేపించేస్తున్నాం బైక్స్కి. సో నాది అయిపోయింది, ఇప్పుడు చెర్రీ చేపిస్తున్నాం. ఇది అయిపోయినాక మనం పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బైక్స్ రిజిస్ట్రేషన్ అయిపోగొట్టుకుంటే అయిపోతుంది ఇంకా.
డబ్బులు కూడా మొత్తం ఇచ్చేసినాం, ఇంకా అయిపోయింది. పేపర్లు తీసుకొని ఇప్పుడు మనం వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా మనం ఇంకా రేపటి నుంచి రైడ్ స్టార్ట్ చేసేయచ్చు. కొంచెం కూడా లేట్ చేయకుండా ఎప్పుడు రైడ్ స్టార్ట్ చేయాలని ఉంది. ఇంకా బైక్ కూడా ఉంది ఇక్కడ, మనకి బైక్ అమ్మారు కదా వాళ్ళ ఫాదర్ది. హౌ మచ్ సీసీస్ దిస్? 500 ఓ 701 ఓకే 700 ఓకే. నైస్ బైక్ ఇది, హస్కవర్నా చూడండి. ఈ మోడల్ అయితే మనకి ఇండియాలో లేదు. ఇక్కడంతా జిమ్ ఎక్విప్మెంట్ అంతా సపరేట్ పెట్టుకున్నారు. అసలు ప్లేస్ అయితే మామూలుగా లేదు. అసలుకి మస్తు ఉంది కదా చెరీ, ఇది కూడా మస్తు ఉంది. మామూలుగా లేదు, వెయిట్ చాలా తక్కువ. కానీ దీని వెనక ఫ్యూయల్ ట్యాంక్ లేదు, మనకి ఎక్కువ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది మస్తు ఉంది కదా, కావాలి వెనక ఫ్యూయల్ ట్యాంక్ లేదు దీనికి. బాగుందా, ఇది ఇంకా పవర్ ఉంటుంది కదా. ప్లీజ్ ఓకే. అయ్యో ఇదే మన బండి ఇప్పుడు. దీనిక ఇది ఎంత హైట్ ఉందంటే, ఏ కరెక్టే ఉంది చూడు, నాకు చూడు, జస్ట్ రెండు కాళ్ళు అంతున్నాయి సరే, రెండు కాళ్ళు అంతున్నాయి నాకు రెండు సైడ్లు. బ్యాంగ్ వేస్తే ఇంకా సూపర్ ఎగిరించచ్చు దీన్ని. జై శ్రీరామ్. బాబా ఇయర్ ప్లగ్స్ కొనాలి మనం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సౌండ్ అయితే మామూలుగా లేదు. ఇది ఇయర్ ప్లగ్స్తో రైడ్ చేయాలి, ఎందుకంటే లేదంటే చెవులు పోతాయి. ఈ సౌండ్ ఉన్నాయి కదా, మనకి ఈ సౌండ్ అస్సలు రాకూడదు. అంటే చెవులలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని రైడ్ చేయాల. ఏమన్నా బండి సూపర్ సౌండ్ అయితే నాకు మస్తు నచ్చింది. సో మనం ఇంకా కొన్ని రోజుల వరకు రైడ్ చేసేది ఇందులోనే. అరే కుక్క పిల్లగాడు చూడండి, రే 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 రే. ఇంకొకటి ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఎక్కువ సేపు నేను నిలబడి రైడ్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యూ ఏదైతే ఉందో ఇది బ్లాక్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఇంకా ఈ బైక్స్లో ఏంటంటే ఇది కామన్, ఇక దానికి మనం అయితే ఏం చేయలేము. వీడి వరకు కట్ చేస్తే కట్ చేయాలి. ఓ దీని వెనకమ్మా, ఇది లైట్ వెయిట్ బండి కాబట్టి మనం ఎక్కువ పవర్ ఇచ్చాం అనుకోండి వెనక టైర్ అటు ఇటు అటు ఇటు అయింది. ఇప్పుడు రెండు మూడు సార్లు అయింది. అంటే నిజం చెప్పాలంటే నేను థాయిలాండ్లో తోలిన ఆఫ్ రోడింగ్ బైక్, తర్వాత ఎప్పుడు నేను తోలలేదు. బట్ నాకు కొంచెం కొన్ని కిలోమీటర్స్ కావాలి, లైక్ ఒక 400-500 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్లో తోలితే దీన్ని ఆడుకుంటా. ఇంకా ఏదైనా అంతే, ఎవరికైనా సరే కొంచెం ప్రాక్టీస్ వస్తే పర్ఫెక్ట్ అయిపోతాం. దీని ఇంకమ్మ చలి చంపుతుంది ఫోన్. అసలుకి నేను లోపల ప్యాంట్ వేసుకొని మంచి పని చేసేసిన. వీళ్ళందరికీ ఇక్కడ ఏంటంటే కోళ్ల ఫామ్ ఉంది. ఇది ఒకటి స్పీడోమీటర్ది, ఇది ఉంది చూసారు కదా, ఇది పోయినట్టుంది. ఇది 9లో చూపిస్తుంది కాబట్టి పక్కన ఇదైతే కనిపిస్తుందిలేండి. నేనేమనుకుంటానంటే ఇక్కడ ఏదన్నా ఒకటి క్వాడ్లాకో ఏదో ఒకటి ఫోన్ది సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. కొంచెం చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది, అండ్ నాకు కూడా ఏదన్నా కంట్రోల్ చేయాలంటే ఈజీగా ఉంటుంది. సేమ్ రూట్లో ఇప్పుడు ఏ రూట్లో అయితే వచ్చినాం అదే రూట్లో పోతున్నాం. యాక్చువల్లీ మేము బండి తీసుకొని వస్తే వస్తాం, లేదంటే లేదు అనుకున్నాం. బట్ ఇక అక్కడే డబ్బులు ఇచ్చేసి ఇంక మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ నాన్న కూడా బైకరే. ఆయన కూడా ఇప్పటికైతే ఒక 3-4 కంట్రీస్లలో ఇక్కడ రైడ్ చేసారంట. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బండి ఇక్కడ నుంచి పక్కకి తీసుకొని వెళ్ళాలనుకోండి పక్క కంట్రీస్కి, ఈజీ, చాలా సింపుల్. ఎట్లా అంటే వీళ్ళకి మనం బైక్ పాస్పోర్ట్ తీసుకుంటాం కదా, వీళ్ళకి అట్లా ఏం అవసరం ఉండదు. వీళ్ళకి అక్కడ టిప్ అని చెప్పేసి ఉంటుంది, బార్డర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. బట్ ఇండియన్స్కి అయితే మాత్రం, ఇండియన్స్కి అయినా పాకిస్తానీ, బంగ్లాదేశ్, ఇంకా వేరే మన వరకు అయితే మాత్రం కష్టం. మళ్ళీ మలేషియా వాళ్ళకి కూడా అక్కడ 4-5 కంట్రీస్ రైడ్ చేయాలంటే ఈజీ. మలేషియా వాళ్ళకి, సింగపూర్ వాళ్ళకి, థాయిలాండ్ వాళ్ళకి, ఎవరికైనా